సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ హలో వ్యూవర్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి విక్టరీ వెంకటేష్ గురు ఎఫ్ టు వెంకీ మామ ఇలా వరుసగా సక్సెస్ సాధించడంతో ఆయన చేనున్న తదుపరి చిత్రంపై ఆసక్తి ఏర్పడింది తమిళంలో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన అసురన్ మూవీని తెలుగులో వెంకి చేస్తున్న విషయం తెలిసిందే అది నారప్ప ఈ చిత్రానికి కొత్త బంగారు లోకం సీతమ్మ వాకిట్లో సిరిమల చిట్టు చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ వీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి అసురం సినిమాలో తమిళ హీరో ధనుష్ నటించారు ఆ సినిమా చూసిన వాళ్లు ధనుష్ చేసిన పాత్ర వెంకీకి ఎలా సెట్ అవుతుంది అనుకున్నారు అంతేకాకుండా ఈ విషయం వెంకీకి చెప్పి ఆ సినిమా చేయొద్దు అని కూడా చెప్పారు అయితే ఒక ఛాలెంజ్గా తీసుకుని వెంకీ చేయాలనుకున్నారు అయితే ఎప్పుడైతే నారప్ప ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో ఆ లుక్లో వెంకీ కరెక్ట్ గా సెట్ కావడంతో సినిమా సక్సెస్ సాధించినట్లే అని టాక్ వచ్చింది శ్రీకాంత్ అడ్డాల సెన్సిబుల్ డైరెక్టర్ నారప్ప యాక్షన్ మూవీ దీనికి శ్రీకాంత్ అడ్డాల ఎలా సెట్ అవుతాడు అనుకున్నారు కానీ శ్రీకాంత్ అడ్డాల ఈ యాక్షన్ మూవీని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారని ఇప్పటి వరకు అయిన షూటింగ్ చాలా బాగా వచ్చిందని టీం మెంబర్స్ చెబుతున్నారు ఇందులో వెంకీ సరసన ప్రియమణి నటిస్తోంది వీరిద్దరిపై చిత్రీకరించిన సన్నివేశాలు చాలా సహజంగా ఉన్నాయని ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయని చెబుతున్నారు ఇక నుంచి కూడా రీమేక్ చిత్రాలకి వెంకటేష్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు ఆయన కెరియర్లో భారీ విజయాల్ని అందుకున్న చిత్రాలలో రీమేక్ చిత్రాల సంఖ్య ఎక్కువగానే ఉంది చంటి సూర్యవంశం రాజా దృశ్యం గురు ఇలా వెంకీ ఏ మూవీని రీమేక్ చేసినా ఆ సినిమా పెద్ద విజయం సాధించింది అందుచేత నారప్ప కూడా వెంకీ కెరియర్ లో బిగ్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఇదిలా ఉంటే ఈ సినిమా తమిళనాడులో షూటింగ్ జరుపుకుంటున్న టైంలో లాక్డౌన్ వచ్చింది దీంతో నారప్ప టీం షూటింగ్ కి బ్రేక్ చెప్పి హైదరాబాద్కి చేరుకుంది లాక్డౌన్ తర్వాత అనంతపురంలో అవుట్డోర్ షెడ్యూల్ ఉంది కొన్ని సన్నివేశాలని అక్కడే చిత్రీకరించవలసి ఉందని తెలిసిందే అవి సెట్ వేసి తీసే సీన్స్ కాదు అందువల్ల లాక్డౌన్ తర్వాత పరిస్థితుల్ని చూసుకుని ఈ సినిమా టీం అక్కడికి వెళ్ళనున్నట్లు తెలిసిందే ఈ సినిమాలోని పాత్ర కోసం వెంకీ చాలా కసరత్తు చేశాడని అంటున్నారు ఆయన బాడీ లాంగ్వేజ్ పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఎఫ్ టూ సీక్వల్ ఎఫ్ త్రీ మూవీ చేయనున్నారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు వెంకీ వరుణ్ తేజ్ కలిసి నటించే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ కి ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో తెలియదు ఆగస్టు నుంచి షూటింగ్స్ కి పర్మిషన్ ఇస్తారని అంటున్నారు ఒకవేళ ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ చేసినా వెంకీ నారప్ప షూటింగ్ పూర్తి చేయాలి ఆ తర్వాత ఎఫ్ త్రీ షూటింగ్ లో జాయిన్ కావాలి అందుచేత ఎఫ్ త్రీ సంక్రాంతికి వస్తుందా రాదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయితే వెంకీ మాత్రం నారప్ప మూవీని దసరాకి కానీ సంక్రాంతికి కానీ రిలీజ్ చేసి ఎఫ్ త్రీ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేస్తే బాగుంటుంది అంటున్నారని తెలిసింది మరి వెంకీ ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి 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 షేర్ కామెంట్ ప్లీజ్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రెండ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి